హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన వీడియోస్ నుంచి మన ఛానల్ ఏవైతే వీడియోస్ పెడతారో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం ఏంటంటే టోక్యో ఒలింపిక్స్ 2021లోని ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయడం అనేది చేద్దామండి. సో టోక్యో ఒలింపిక్స్ 2021 గురించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది డిస్కస్ చేద్దామండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ కంట్రీ ఎన్ని మెడల్స్ వచ్చినాయి, ర్యాంక్ ఎంత ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఏంటంటే ర్యాంక్, ఇది ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, యూఎస్ఏకి వచ్చిందండి. అమెరికాకి టోటల్గా ఎన్ని మెడల్స్ గెలుచుకుందంటే 113 మెడల్స్ అనేది గెలుచుకోవడం జరిగింది. సెకండ్ ర్యాంక్ వచ్చేసి చైనాకి వచ్చిందండి. టోటల్ మెడల్స్ అంటే గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ అన్ని కలిపి 88 రావడం అనేది జరిగింది. థర్డ్ ర్యాంక్ వచ్చేసి జపాన్కి అండి. జపాన్ టోటల్గా 58 మెడల్స్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఇండియా ర్యాంక్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి 48, ఇండియా ర్యాంక్ ఏంటని 48, టోటల్ మెడల్స్ ఏంటని 7. సో ఇండియా గెలుచుకున్న ఈ 7 మెడల్స్లా గుర్తుపెట్టుకోండి, ఒకటేమో గోల్డ్ అండి, రెండేమో సిల్వరు, రిమైనింగ్ 4 ఏమో వచ్చేసి బ్రౌన్జ్ అండి. గోల్డ్, సిల్వర్, బ్రౌన్జ్. సో ఇవేమేంటి అనేది డిస్కస్ చేద్దాం. ఎవరెవరికి వచ్చింది, గోల్డ్ ఎవరికి వచ్చింది, సిల్వర్ ఎవరికి వచ్చింది, బ్రౌన్జ్ ఎవరికి వచ్చింది అని డీటెయిల్గా చూద్దాం. సో ఇది ర్యాంక్ అనమాట. సో ఇండియా ర్యాంక్ ఎంత, 48, ఎన్ని మెడల్స్ గెలుచుకుంది, 7 అనమాట. నెక్స్ట్ ఇండియా చూడండి, ఇక్కడ ఇగో ఇండియా గోల్డ్ 1, సిల్వర్ 2, బ్రౌంజ్ 4 అనమాట. సో గోల్డ్ ఎవరు గెలుచుకున్నారు అంటే నీరజ్ చోప్రా అని చెప్పేసి, జవేలియన్ త్రో ఉంటుంది కండి. సో దాంట్లో మనకి 87.58 మీటర్స్ అనేది విసిరేయడం అనేది జరిగింది. సో దానికి అతనికి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. సో గోల్డ్ మెడల్ ఒకే ఒకరికి వచ్చింది, వారు నీరజ్ చోప్రా గారు. నెక్స్ట్ మీరాబాయ్ చాను, వెయిట్ లిఫ్టింగ్ అనమాట. ఏ కేటగిరీలో వచ్చిందండి, వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో మీరాబాయ్ చానికి 49 కేజీ విభాగం అండి. సో ఇది కూడా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 49 కేజీ 50 అంటే ఇలా అడుగుతుంటాడు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, తనకు వచ్చిందండి సిల్వర్ మెడల్ అనమాట. నెక్స్ట్ రవికుమార్ దహియా, రెజ్లింగ్లో వచ్చిందండి, 50 కేజీ విభాగంలో వచ్చింది, అతనికి కూడా సిల్వర్ మెడల్ రావడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, రవికుమార్ దహియా. నెక్స్ట్ బ్రోంజ్ మెడల్ ఎవరికి వచ్చిందో చూద్దాం. పీవీ సింధుకి ఉమెన్స్ సింగిల్లా బ్యాడ్మింటన్లా బ్రోంజ్ మెడల్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ లవ్లీనా బోర్గోహెయిన్లకి బాక్సింగ్లో అండి, తనకి బ్రోంజ్ మెడల్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ బజరంగ్ పునియా రెజ్లింగ్లో 65 కేజీ విభాగంలో బ్రోంజ్ మెడల్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇండియా మెన్స్ హాకీ టీమ్కి అండి, ఇండియా మెన్స్ హాకీ టీం కూడా బ్రోంజ్ మెడల్ అనేది రావడం. సో ఇవి 4 బ్రోంజ్ మెడల్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇగో ఇక్కడ 2 ఏమో సిల్వర్, 1 గోల్డ్ అనమాట. నెక్స్ట్ అయితే ఫస్ట్ అసలు మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 23 జులై 2021 నుంచి 8 అగస్ట్ 2021 వరకు జరగడం అనేది జరిగిందండి. సో దీన్ని ఓపెన్ చేసింది ఎవరంటే ఎంపీరియర్ నరోహితో, మనకి జపాన్ ఉంటుంది చక్రవర్తి, ఆయన అనమాట, ఆయనతోటి సెరమనీ అంటే ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. సో ఈ దీనికి మనకేంటంటే మోటో ఏంటంటే ఈ 2021 టోక్యో ఒలింపిక్స్ మోటో ఏంటంటే యునైటెడ్ బై ఎమోషన్. మరి జనరల్గా ఒలింపిక్స్కి ఒక మోటో అని ఉంటుంది కదండి, ఏంటిది, ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, ఈ అరేంజ్ చేసిన టుగెదర్ అని కూడా యాడ్ చేయడం అని జరిగిందండి. ఇది గుర్తుపెట్టుకో, ఇది స్టాటిక్ అండి, స్టాటిక్ దగ్గర మనం క్లియర్గా చెప్పుకుందాం. ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, ఇయర్ ఏం యాడ్ చేశారంటే టుగెదర్ అనేది యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ స్లోగన్ ఏంటంటే, స్లోగన్ గుర్తుపెట్టుకోండి, హోప్ లైట్స్ అవర్ వే, హోప్ లైట్స్ అవర్ వే అని చెప్పేసి స్లోగన్ అనమాట ఇయర్కి మనకి 2021కి. నెక్స్ట్ అయితే ఇయర్లో ఏమైనా కొత్తగా చేంజెస్ ఏమైనా జరిగాయి అంటే చూద్దామండి. మనం న్యూలీ యాడెడ్ గేమ్స్, ఇయర్లో కొన్ని గేమ్స్ అని కొత్తగా యాడ్ చేయడం, అవేటి స్కేట్ బోర్డింగ్ ఒకటి, కరాటే, బేస్బాల్ అండ్ సాఫ్ట్ బాల్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ అనే గేమ్స్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్లాగ్ బేరర్ ఉంటుంది కదండి, ఫ్లాగ్ బేరర్ ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ సెరమనీ రోజు ఫ్లాగ్ బేరర్ మన ఇండియా నుంచి అండి, ఫ్రమ్ ఇండియా, ఇది ఫ్రమ్ ఇండియా నుంచి ఎవరెవరు పాల్గొన్నారు అంటే మేరీకోమ్ అనే, మేరీకోమ్ యాజ్ వెల్ యాజ్ మన్ప్రీత్ సింగ్ అనమాట, వీళ్ళిద్దరు కూడా ఫ్లాగ్ బేరర్ ఓపెనింగ్ సెరమనీలో పాల్గొనడం జరిగింది. మరి ఎండింగ్ కూడా ఉంటుంది కండి, ఎండింగ్ ఎవరంటే ఫ్లాగ్ బేరర్ క్లోజింగ్న బజరంగ్ పునియా అనే వ్యక్తి పాల్గొనడం జరిగింది. ఎవరండి, బజరంగ్ పునియా అనమాట. సో ఇల్లేమో ఓపెనింగ్, బజరంగ్ పునియా ఎండింగ్ అనమాట, రైట్. అయితే ఇంకొక విషయం ఏంటంటే భవానీ దేవి అని చెప్పేసి మనకి ఫెన్సర్ ఉందండి, ఫస్ట్ ఇండియా ఫెన్సర్ టు క్వాలిఫై 2021 ఒలింపిక్స్. ఈమెకి మెడల్ అయితే ఏం రాలేదండి, కాకపోతే క్వాలిఫై అయింది అనమాట. సో ఫెన్సర్ నుంచి మన ఇండియాలో ఫస్ట్ టైం ఎవరంటే భవానీ దేవి అండి, చాలా చాలా ఇంపార్టెంట్, భవానీ దేవి అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి 2016లో రియో డి జనరీ అని బ్రెజిల్లో అనేది జరగడం జరిగింది. ఎక్కడెక్కడ వెన్యూస్ అండి,
వెన్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు అడగడం జరుగుతుంది. సో 2016లో మనకి రియో డి జనరే బ్రెజిల్లో జరగడం జరిగింది. సో ఇప్పుడు 2021 అండి, యాక్చువల్గా 2020 అని మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దండి. ఒకవేళ ఎగ్జామ్లో 2021 అడిగినా పర్లేదు, ఎందుకంటే యాక్చువల్ 2021 జరగాల్సిందే, కరోనా వల్ల 2021 పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో టోక్యో జపాన్లో జరిగింది. 2024 వచ్చేసి ప్యారిస్ ఫ్రాన్స్ అనండి. నెక్స్ట్ 2028లోకి వచ్చేసి లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2030 వచ్చి బ్రిస్బన్ అని చెప్పేసి ఆస్ట్రేలియా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవ్వండి మనకి. సో మనకి ఇంకా దీని మీద ఇంకా స్టాటిక్ జీకే ఉందో అది కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయాలి. ఇవి 2021 ఒలింపిక్స్లో ఇంపార్టెంట్ అండి. సో ఇండియా వైజ్గా మనకి ఎవరెవరికి వచ్చాయి, ర్యాంక్ ఏంటనేది. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా మన ఎవరైతే ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేది మనం ఆల్రెడీ పీడిఎఫ్ అనేది ఇస్తున్నాం ఫ్రెండ్స్. సో ఆ పీడిఎఫ్ అనేది 100 రూపీసే, దాని డీటెయిల్స్ కూడా వీడియో కూడా ఉన్నది, లింక్ మనకు అవసరమైతే ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. సో ఎవరైతే ఎన్సీఆర్టీ అనేది క్లాసెస్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో పీడిఎఫ్ అనేది 100 రూపీసే ఫ్రెండ్స్. సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సైన్స్ అండి, ఓన్లీ సైన్స్, సైన్స్ మెటీరియల్ కంప్లీట్గా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 100 రూపీస్కే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నేను చెప్తానండి. ఆ నెంబర్కి కనుక మీరు 888-633-6312 ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ అని వాట్సాప్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.